అమూల్య అసలు మా కూతురే కాదంటూ మాట్లాడుతుంది. అవును, అమూల్య అసలు నీ కూతురే కాదు. మేము ఈ ఇంట్లో ఉండాలి అంటే నీ కూతురు ఇంట్లో ఉండకూడదు. ఐశ్వర్య గారు, మీరు ఒక 5 నిమిషాలు ఉండండి, చెప్తాను. ఏంటి అమూల్య ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఐశ్వర్య గారు, ఇల్లు శుభ్రంగా ఉంటేనే ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. మీరు సైలెంట్ గా ఉండి చూస్తూ ఉండండి, చిటికలో ఇల్లంతా క్లీన్ చేసిస్తాను. నేను ఆల్రెడీ పని మనిషికి ఫోన్ చేశాను, తను ఇప్పుడు వచ్చేస్తుంది. ఏం పర్వాలేదు ఐశ్వర్య గారు, ఇదంతా నాకు అలవాటైన పనే, మీరేమీ ఆలోచించకండి. సరే, ముందు మీరెళ్ళి ఫ్రెష్ అయ్యండి. అయ్యో, పదండి పదండి అమూల్య, పదండి. అబ్బా, చెప్తే వినిపించుకోవు కదా. సరే, నేను వెళ్ళి ఫ్రెష్ అయిస్తాను, కానీ ఇదిగో నువ్వు కూడా ఫ్రెష్ అయి నా డ్రెస్ వేసుకో, నీకు సాయంత్రం కొత్త డ్రెస్సులు తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఐశ్వర్య గారు. ముందు మీరు కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. వెళ్ళండి వెళ్ళండి. నువ్వు నా చెంప మీద కొట్టిన దెబ్బ నీ జీవితానికి పెద్ద దెబ్బ అవుతుంది అమూల్య. ఐశ్వర్య గారు, హారతి తీసుకోండి. అమూల్య, ఇక్కడ నీకు కంఫర్ట్ గానే ఉంది కదా? చాలా బాగుంది. నువ్విక్కడున్నట్టు మూడో కంటికి కూడా తెలీదు. చాలా థ్యాంక్స్ ఐశ్వర్య గారు. అయ్యో రామా, ఏంటండి ఐశ్వర్య గారు జుట్టును అలా వదిలేశారు? మీకు లూజ్ హెయిర్ అంతగా నప్పదు, మీలాంటి వాళ్ళు జడేసుకుంటే చాలా అందంగా ఉంటారు. రండి, నేను జడేస్తాను. రండి కూర్చోండి. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఉన్నారో. ఒక్క నిమిషం. థ్యాంక్స్.
థ్యాంక్స్ అమూల్య. అయ్యయ్యో, దీనికి థ్యాంక్స్ ఎందుకండి? ఉండండి, మీకు దిష్టి తీస్తాను. ఈ జడేడాలేంటో బొట్టు పెట్టడాలేంటో దీనికోసం కొద్దిసేపు భరిస్తే సరిపోతుంది. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి, నా దిష్టి, అందరి దిష్టి పోవాలి. ఐశ్వర్య గారు, ఇందులో 3 సార్లు ఉమ్మండి. ఉండండి, దీన్ని బయటపడేసొస్తాను. ఓరిని, నువ్వు నా కస్టడీలో ఉన్నట్టు లేదు, నేనే నీ కస్టడీలో ఉన్నట్టుంది. ఇలా చేసే పార్థు వాళ్ళమ్మని బుట్టలో వేసుకున్నావు. ఏం టాలెంట్ అనేది? నీ టాలెంట్ మాకు రావాలంటే చాలా కష్టం. ఐశ్వర్య గారు, మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి చెకచక మీకు తినడానికి ఏమైనా రెడీ చేసుకొస్తాను. అమూల్య, నాకేం వద్దు, నేను బయటకు వెళ్ళి నేను నీకు డ్రెస్సెస్ తీసుకొస్తాను, ఓకేనా? చూడమూల్య, నువ్వు ఇక్కడున్నావని ఎవరికి తెలియకూడదు, అందుకే నేను వెళ్తూ వెళ్తూ బయట తాళం వేసెళ్తాను. అలాగే, ఓకే, బాయ్. జైలుకి ఇంటికి తేడా లేకుండా చేస్తాను. ఈరోజు నుంచి నీకు నేను యావజ్జీవ కారాగార శిక్ష విధించబోతున్నాను. ఎన్నిసార్లు వేసినా తాళం పట్టడం లేదేంటి? అమూల్య, ఐశ్వర్య గారు, అమూల్య, ఈ తాళం పట్టడం లేదు, ఇప్పుడేం చేద్దాం? నేను లోపల నుండి తాళం వేస్తాను, మీరు వచ్చేంత వరకు ఎవరొచ్చినా తలుపు తీయను. సరే, ఇదిగో నేను వెళ్తాను, నువ్వు తలుపేసుకో. మమ్మల్ని అర్హులు కాదన్న నీ కూతురు ఈ ఇంట్లో ఉండడానికి అర్హురాలు కాదు. మీ
కూతుర్ని బయటకు పంపంటారో లేకపోతే మమ్మల్ని బయటకు పంపంటారో తెలుసుకోండి. వెంటనే నీ భర్తతో కలిసి ఇంట్లో నుంచి వెళ్ళిపో. ఛే, గాలి కోసమని ఫ్యాన్ స్విచ్ వేస్తే ఇంట్లో దుమ్మంతా బయటికి వెళ్ళినట్టు. ఆ భానుమతి మా ఇంట్లోకి రాగానే నన్ను బయటికి గెంటేసింది. ఆ అమూల్య మా ఇంట్లోకి అడుగు పెట్టగానే నన్ను మా అమ్మ చేత కొట్టించింది. ఛే, ఈ భానుమతి మా ఇంట్లోకి అడుగు పెట్టి నన్ను శాశ్వతంగా మా అమ్మ చేత బయటికి పంపించేసింది. ఇద్దరూ నన్ను దెబ్బ కొట్టారు. నన్ను దెబ్బ కొట్టిన ఆ ఇద్దరిని నేను దెబ్బ కొట్టకుండా వదిలిపెట్టను. అంతకంతా అనుభవించేలా చేస్తాను. ముఖ్యంగా ఆ భానుమతి సంగతి చూస్తాను. నమస్కారం అమ్మా. నువ్వా? అవును, నేనిక్కడున్నానని నీకెలా తెలుసు? కొంపదీసి మా ఇంటికి వెళ్ళి నా గురించి అడిగావా? లేదమ్మా. మరి ఏ ఇంట్లో ఉన్నానని నువ్వెలా కనుక్కున్నావు? నేను కలవాలనుకున్న వాళ్ళు నాకు దగ్గరగా ఉంటే వాళ్ళెక్కడున్నారో నాకు తెలిసిపోద్ది, అందుకే ఇక్కడికి వచ్చాను. అది సరే, ఎందుకొచ్చావు? ఏమీ లేదమ్మా, మీరొక పావుని స్వాధీనం చేసుకోమని నాకు చెప్పారు. నేను ఆ పావుని స్వాధీనం చేసుకోవాలని చూస్తుంటే అది ఎక్కడుందో అర్థం కావటం లేదు. ఏదో శక్తి అడ్డుపడటం వల్ల ఆ సర్పం ఎక్కడుందో తెలియటం లేదు. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? ఏమీ లేదమ్మా, మీ మరదలు అమూల్య ఎక్కడుంటే ఆ సర్పం కూడా అక్కడే ఉంటుంది. ఇంతకీ ఇప్పుడు ఆవిడగారెక్కడున్నారమ్మా? ఆవిడెక్కడుందో ఆ పాము ఎక్కడుందో నాకేం తెలుసు? అయినా ఆ పామును పట్టుకోమని నీకెప్పుడో డబ్బిచ్చాను. దాన్ని పట్టుకుంటావో పారిపోతావో నీ ఇష్టం. అసలే నా పరిస్థితి ఇప్పుడు ఆకాశానికి ఆమెడు దూరం, భూమికి బెత్తడు దూరం అన్నట్టుగా ఉంది. నా బాధల్లో నేనుంటే మధ్యలో నీ బాధేంటి? చూడు, ఇంకెప్పుడూ నన్ను కలవకు. ఇంకోసారి కనిపిస్తే మాత్రం నేనేం చేస్తానో నాకే తెలీదు. ముందెక్కడి నుంచి వెళ్ళిపో. సరేనమ్మా, ఇంకెప్పుడూ మీకు కనిపించను. భానుమతి, నా చేతిలో నీకు కౌంట్డౌన్ స్టార్ట్ అయినట్టే. టైం వచ్చాక నేనంటే ఏంటో నీకు చూపిస్తాను. ఇదిగో ఫ్రెండు, ఇన్నాళ్ళు నువ్వు మాత్రమే నాకు ఫ్రెండువి, ఇప్పుడు ఐశ్వర్య కూడా నాకు ఫ్రెండ్ అయిపోయింది తెలుసా? నువ్వెలా నా మంచి కోరి నా దగ్గరుంటున్నావో ఐశ్వర్య గారు కూడా నా మంచి కోరి నా దగ్గరుంటున్నారు. నన్ను అర్థం చేసుకుని నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. అలాంటి స్నేహితురాలు ఈ కాలంలో ఎవరుంటారు చెప్పు? నా జీవితం ఏంటో ఫ్రెండు, ఎప్పుడూ ఏదో ఒక రూపంలో ఇబ్బంది పడుతూనే ఉంటాను. అప్పుడేమో మా పిన్ని వల్ల, ఇప్పుడు విడాకులు తీసుకోవాలి అనుకుంటున్న సమయంలో ఇలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నా జీవితం మారదా ఫ్రెండు? ఒకరిని ఇబ్బంది పెట్టకుండా నేను ఎన్ని ఇబ్బందులైనా భరిస్తాను, కానీ నేను ఇబ్బంది పడుతూ ఎదుటి వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నాను. ఇది నాకు చాలా బాధగా ఉంది ఫ్రెండు. పాపం పార్థు గారు, అత్తయ్య గారు నా కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారు ఏంటో. అయ్యో రామా, మర్చిపోయాను ఫ్రెండు, అత్తయ్య గారు టాబ్లెట్స్ వేసుకున్నారో లేదో. ఉండు, వెళ్ళి ఫోన్ చేసిస్తాను. హలో, హలో అత్తయ్య గారు, నేను మీ కోడలే మాట్లాడుతున్నాను.
నా కోడలు ఎక్కడున్నావమ్మా? నేనిక్కడే భద్రాచలంలో ఉన్నాను. ఇంతకీ మీరు రాత్రి కేసుకోవాల్సిన టాబ్లెట్స్ వేసుకున్నారా లేదా? ఇంకా లేదమ్మా. ఇంకా వేసుకోలేదా? ఒకసారి టైం చూడండి ఎంత అయిందో. అది కాదమ్మా, నువ్వు ఒంటరిగా భద్రాచలం రామయ్య దర్శనానికి వెళ్ళావా? మేం కూడా వచ్చేవాళ్ళం కదమ్మా. అబ్బా, అవన్నీ తర్వాత, ముందు మీరు టాబ్లెట్స్ వేసుకోండి. సరేనమ్మా. టాబ్లెట్లు వేసుకున్నానమ్మా. అమూల్య, అమూల్యనా? తనెవరత్తయ్య గారు? నువ్వు మా అమూల్యవి కాదా? అయ్యో కాదండి, నా పేరు పల్లవి. ఇంతకీ మీరు మా అనసూర్యత్తయ్య గారు కాదా? కాదమ్మా, నా పేరు అన్నపూర్ణ. అయ్యో సారీ అండి, నేను రాంగ్ నంబర్ కాల్ చేసినట్టున్నాను. పర్లేదమ్మా, నువ్వు మాట్లాడుతుంటే అచ్చా నా కోడలు మాట్లాడుతున్నట్టే ఉంది. టైంకి వేసుకోవాల్సిన టాబ్లెట్లు నా చేత వేయించావు, చాలా థ్యాంక్స్ అమ్మా. సరేనండి, ఉంటాను. అలాగేనమ్మా. క్షమించండి అత్తయ్య గారు, క్షమించండి. డోర్స్ ఓపెన్ చేస్తున్నాయేంటి? అమూల్య, 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 అమూల్య! రండేశ్వరయ్య గారు, మీకోసం ఎదురు చూస్తున్నాను. అవును, తలుపులు తెరిచే ఉంచావేంటి? తలుపులు వేసుకోమని చెప్పాను కదా. అయ్యో, మనసేం బాలేక బయట గార్డెన్లో కూర్చున్నాను, మళ్ళీ తలుపు వేయడం మర్చిపోయాను. సరే, నీకోసం డ్రెస్సెస్ తీసుకొచ్చాను చూడు. చాలా థ్యాంక్స్ ఐశ్వర్య గారు. ఇట్స్ ఓకే. Yeah.
గారు పచ్చిపాలు పచ్చిగుడ్లు అలా తాగేస్తున్నారేంటి? నాకి పచ్చి పాలన్నా పచ్చి గుడ్లన్నా చాలా ఇష్టం. ప్రాణం. ఐశ్వర్యలో అప్పుడప్పుడు డిఫరెంట్ కోణం కనిపిస్తుందే, సంథింగ్ ఈజ్ రాంగ్. అయినా అవన్నీ నాకెందుకులే, ఒక్కొక్కరిది ఒక్కొక్క మెంటాలిటీ. ముందిక్కడి నుంచి నేను బయటపడే మార్గం చూపిస్తే చాలు. సరే అండి, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుని రండి, నీలోపు డిన్నర్ ప్రిపేర్ చేస్తాను. అలాగే. అమూల్య కాలికి ముళ్ళు గుచ్చుకున్నట్టుంది.